ఫస్ట్ ఐఫోన్ విన్నర్ వాళ్ళ ఇంటికి ఊరికైతే రైడ్ చేయబోతున్నాం. ఓ షిట్, ఈడ ఒక ఆర్మీ ట్రక్ వెళ్తుంది, ఇందులో పిల్లలు చూడండి. నిజంగా అసలుకి ఇటు సైడ్ వస్తే నాకు సిటీ దాటిన తర్వాత అయితే స్వర్గంలో ఉన్నట్టే ఉంది. అసలుకి లిచి అయితే మొత్తానికి ఒక 2 కేజీలు తీసుకున్నా, నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్. అబ్బా, ఈ సిటీ దాటి వచ్చేసరికి నాకైతే సమర్పణం అయిపోయింది. పోండి ఏమైంది, ఇట్లా చూస్తుందన్న. మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ 500 రూపీస్ గివ్ అవే కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఛానల్లో జాయిన్ అవుతారో అందులో నుంచి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి డైలీ 500 రూపీస్ గివ్ అవే అయితే ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. లింక్ పిన్నెడ్ కామెంట్స్లో ఉంది, అండ్ అంతే డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ 7 o'clock రైడ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా, కానీ కొన్ని రీజన్స్ వల్ల అంటే నైట్ కొంచెం స్టమక్ అప్సెట్ అయిపోయింది, ఘోరాతి ఘోరం అయిపోయింది అనుకోని పరిస్థితి. టాబ్లెట్లు వేసుకుని సెట్ చేసేసరికి టైం 11 అయింది. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి బైన్సా వెళ్ళిపోదాం. మన ఐఫోన్ గివ్ అవే విన్నర్ ఉన్నారు కదా, ఫస్ట్ విన్నర్, వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను చెప్పాను కదా మీకు అప్పుడే, నేను ఆస్ట్రేలియాలో రైడ్ చేసినప్పుడే నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీద ఫోన్ మీ చేతితోనే అన్బాక్స్ చేపిస్తా అని చెప్పేసి, అందుకనే ఇప్పుడు నేనే ఫస్ట్ విన్నర్ దగ్గరికి అయితే రైడ్ చేస్తున్నా. ఫస్ట్ విన్నర్ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఆ బ్రో మధ్యలో ఏం చెప్పారంటే, ఐఫోన్ తీసుకోవడానికి నేనే హైదరాబాద్ వస్తా బ్రో, ఫోన్ ఇస్తారా అని చెప్పేసి అని అన్నారు. కానీ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు తీసుకునే అబ్బాయికి ఇచ్చే నాకు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే చూసే మీకు ఎట్లా అది కన్వే అయిపోతుంది అంటే, ఈయనేమో ఇంటికి పోయి ఇస్తా అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ ఆ అబ్బాయిని పిలిపించుకొని ఫోన్ ఇచ్చిండు అని చెప్పేసి అదంతా మారిపోతుంది ఎందుకని చెప్పేసి నేనే ఒక కొన్ని రోజులు ఆగమని చెప్పేసి ఆ బ్రోని, అంటే మన టీం వాళ్ళు చెప్పారు ఆ బ్రోకి ఆగమని చెప్పేసి. మీకు అర్థమైంది కదా మ్యాటర్. సో అట్లా అందుకని చెప్పేసి ఇప్పుడైతే మేము ఫస్ట్ ఐఫోన్ విన్నర్ వాళ్ళ ఇంటికి ఊరికైతే రైడ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి 4 hours ఏమో చూపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్తా, అండ్ సికింద్రాబాద్ నుంచి అగైన్ మేము కొండలకోయ ఒకటి ఉంటుంది చూసారు కదా, అవుటర్ రింగ్ రోడ్, అటు సైడ్ నుంచి వెళ్ళిపోతాం. వెంకట్ బ్రో అండ్ ఇంకా మనతో పాటు కెమెరామ్యాన్ కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరేమో కార్లో వస్తారు, అండ్ నేనేమో మన బీఎండబ్ల్యూ సూపర్ బైక్ పైన వెళ్తా. నాకు తెలిసి ఈరోజు పోయేసి వస్తే అయిపోతుంది, రేపు బీఎండబ్ల్యూ బైక్ కూడా సర్వీసింగ్కి ఇచ్చేయచ్చు, తర్వాత మళ్ళీ ఇంకా వేరే పనులండి. సో ఇంకేం లెట్ చేయకుండా మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ టెంపరేచర్కి చూడడానికి చల్లగా ఉంది కానీ ఫుల్ ఉడకపోస్తుంది. హెల్మెట్ తీసి హెల్మెట్ పెట్టాలంటే మాత్రం నరకమే. అండ్ వెంకట్ బ్రో వాళ్ళు కారు కూడా తెచ్చేసారు, నేను తెచ్చుకున్న లగేజ్ మొత్తం అంతా కూడా కారులోనే పడేసిన. అండ్ మ్యాటర్ ఏంటంటే, నా గోపురం మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతసేపు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టిన. ఓ షిట్, అట్లాంటి గుంటల్లో ఇవన్నీ అస్సలు గుద్దద్దు. ఇందాక ఇవ్వండి, ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈడ ఒక ఆర్మీ ట్రక్ వెళ్తుంది, ఇందులో పిల్లలు చూడండి బైక్ రేస్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఇందాక నుంచి 3-4 సార్లు చేసిన, అయినా కానీ మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అని అడుగుతారు. వాయ్ 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 వాయ్. వీళ్ళందరినీ ఏందో ఇందులో ఇట్లా వేసుకొని పోతారు, పిల్లలందరినీ ఆర్మీ ట్రక్లో వేసుకొని పోతున్నారు, మన ఇండియన్ ఆర్మీ ట్రక్లో. మేబీ ఏదన్నా ఈవెంట్ కానీ అట్లా ఏమన్నా ఉందేమో. లేదు అబ్బా, నాకు రూట్ తెలియదు, ఏం తెలియదు. స్ట్రైట్ ఒకటే రూటా, వస్తున్నారులేండి వెనకనే. పిల్లలతో టైం పాస్ చేద్దాం కొద్దిసేపు. లేరి నాకు తెలిసి స్ట్రైట్ ఒకటే రూట్ అనుకుంటా. ఈ రోడ్లో వచ్చిన నేను అప్పుడెప్పుడు ఫుల్ ఎండ, నాకైతే ఫుల్ దాహం వేస్తుంది, ఘోరాతి ఘోరంగా ఉంది పోండి నా పరిస్థితి. బ్రో మీ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఏంటంటే మీరు అప్పుడు నన్ను కలుస్తారు కదా, ఒకరు కలిసినప్పుడు నేను అవుతా కదా, హెల్మెట్ లేనప్పుడే ఫొటోస్ తీసుకోండి. కొంతమంది ఎట్లా అంటే అప్పటిదాకా అక్కడే ఉంటారు, నేను హెల్మెట్ వేసుకుంటాను మొత్తం, అన్ని క్లిప్ కూడా లాక్ కూడా పెట్టుకుంటా, అప్పుడు అన్న హెల్మెట్ ది అన్న ఫోటో దిగుతా అని చెప్పేసి అడుగుతారు. అంటే మీరు ఎట్లా అనుకుంటారు అంటే, ఈ హెల్మెట్ నార్మల్గా మనం అందరం యూజ్ చేస్తాం కదా, మన డాడీ వాళ్ళు మనం కూడా నార్మల్గా సిటీ యూస్కి యూజ్ చేస్తాం కదా, ఆ హెల్మెట్ టైప్లో ఎమ్మటే తీసేయచ్చు అనుకుంటారు. కానీ కాదు, ఎప్పుడైనా నేను ఒక మన సబ్స్క్రైబర్ సేమ్ నా తలకాయ సైజ్తో ఉన్న మన సబ్స్క్రైబర్ ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, ఆయనకి హెల్మెట్ పెట్టుకొని ఒక 2-3 సార్లు పెట్టుకొని దీమంట, మీకు ఆయన రియాక్షన్ చూపిస్తాం, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది ఫుల్ టైట్గా పట్టేసి ఉంటుంది హెల్మెట్, ఈ హెల్మెట్ పెట్టుకొని తీయడం అంటే నరకంతో సమానం అన్నట్టే. చెవులు ఒత్తుకోబోతా ఉంటాయి. ఏ లిచి, ఇక్కడ లిచి ఉంది, లిచి ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా తీసుకొని కథం సింగ్ అని గుంజాలి. బాబా ఏమంటే టెన్షన్ పడతాడు. ఎంత 350 అంట కేజీ లిచి అయితే మొత్తానికి ఒక 2 కేజీలు తీసుకున్నా. నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్. తమ్నేల్కి ఫోటో దిగాలి ఈరోజు,
నేను ఈ మధ్య థంబ్నైల్స్కి ఫోటో దిగడమే మర్చిపోతున్నా. ఇటే ఇక్కడ ఏంది, ఫ్లైఓవర్ వస్తుందా? పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, లేదంటే మెట్రోనా? మేబీ మెట్రోని అనుకుంటున్నా ఏమో. ఏదైతే అది స్క్రీన్ మీద రాస్తా చూడండి, ఆ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మన ఆ బ్రోకి మన ఫస్ట్ విన్నర్ పేరు వచ్చేసి సోంకాంబ్లే అంబదాస్. ఈ పేరు గుర్తుపెట్టుకోవడం చాలా టఫ్ అయింది బ్రో. మీ నేమ్ చాలా వెరైటీగా ఉంది, అంబదాస్ డిఫరెంట్ నేమ్. ఇట్లా ఉండాలి పేర్లు అంటే వెరైటీ వెరైటీగా. నా పేరు చూడండి, సందీపు, ముఖేషు, రమేషు, వంశీ, సురేషు, ప్రకాశు, ఇవన్నీ అందరికీ ఉంటాయి. నేను అదే అంటే తెలుసా మా డాడీతోని, నువ్వు ఎందుకు పెట్టినావు డాడీ ఇట్లా అందరిలాగా పేరు? నాకు ఏదన్నా వేరే ఒక డిఫరెంట్ పేరు పెట్టచ్చు కదా, ఎవరికి లేని పేరు, యునిక్గా అని చెప్పేసి చెప్పేటోని నేను. ఇక్కడ నుంచి మనకైతే అంటే ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ దాటుతామో అప్పటి నుంచి ఒక 3.5 hours, 4 hours పడుతుంది. సాయంత్రం 4 o'clock వరకు మనం రీచ్ అవుతాం అనుకుంటాం. మేబీ నేనేమనుకుంటాను అంటే నిజామాబాద్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో ఎవరు మేముకరం ఫుడ్ తినలే, ఫుడ్ తినేసి మంచిగా ఏదైనా ఏసీ రెస్టారెంట్లా, కామారెడ్డి దగ్గర ఒకటి ఉంటుంది రెస్టారెంట్, కానీ అంతే కామారెడ్డి దగ్గరే ఉంటుంది. అక్కడ లంచ్ చేసేసుకొని మంచిగా మీల్స్ వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ అక్కడ ఆగకుండా అక్కడికి వెళ్ళినా కానీ కొంచెం మనకు ఎనర్జీ ఉండాలి కదా బ్లాక్ చేయడానికి. నేనేమనుకుంటున్నా అంటే కామారెడ్డి వెళ్ళిన తర్వాత అంబదాస్ బ్రో పైన ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్ట అంటే ఆ బ్రో నేను సగం దాకా వచ్చిండు అన్న, అంటే మన వెంకట బ్రోతను కాల్ చేపిద్దాం అనుకుంటున్నా. బ్రో ఇట్లా అన్న సగం దాకా వచ్చిండు, అర్జెంట్ వర్క్ పడ్డది, వెళ్ళిపోయిండు బ్రో. ఐఫోన్ నేను ఒక్కనే తీసుకొని వస్తున్నా, ఏం కాదు కదా ఉంటావా ఇంట్లోనే అని చెప్పేసి అడుగుదాం. మనోడు ఏం చెప్తాడు అనేది రియాక్షన్ మనం క్యాప్చర్ చేద్దాం, బ్లాగ్లో రికార్డ్ చేద్దాం. ఏ ఇక్కడ ఇది సినీ పోలీస్ అని చెప్పేసి ఉంటుంది కదా, అప్పుడు నేను ఇక్కడ మూవీస్ చూడడానికి వచ్చేది, ఒక 2-3 మూవీస్ చూసిన ఇక్కడ. నేనైతే ఏం తినలేదు ఉదయం నుంచి, జస్ట్ ఒక టీ తాగిన అంతే. అబ్బా ఈ సిటీ దాటి వచ్చేసరికి నాకైతే సమర్పణం అయిపోయింది పోండి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు, అంటే ఈ ఏరియాకి ఫస్ట్ టైం వచ్చిన, అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఏరియాలకు అంతేం రాలేదులేండి. నేను ఆ ట్యాంక్ బండ్ సైడ్ అక్కడ ఎక్కువ తిరిగేది. అండ్ నేను ఎప్పుడైతే ఈ ఏరియా సైడ్ వచ్చినో అసలు ఇంత డెవలప్మెంట్ లేకుండే, నార్మల్గా ఉండే యావరేజ్గా. ఇప్పుడు అసలు ఇంకా మనం చెప్పలేము, ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఇది. ముంబై వరంగల్, ఇదేంది అవుటర్ మన అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రూటా ఇది? ఇటు సైడ్ చూడండి, అప్పుడే అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళేంతవరకు కలిసిపోయింది. నాకు తెలిసి అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా ఉన్నాయనుకుంటా ఇల్లులు. ఫుల్ అంటే ఫుల్ డెవలప్ అయిపోయింది పోండి. ఎప్పుడైతే ఎవరైతే ఒక 10-15-20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసారో ఇక్కడ, వాళ్ళు ఒక 10-20 lakhs చేసి ఉంటే ఈరోజు అయ్యే ఒక 3-4 crore ఈజీగా. ఎప్పుడైనా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అసలు అక్కడ ఏమీ ఉండకూడదు, జీరో ఉండాలి, ల్యాండ్ కరెక్ట్ అయి ఉండాలి. అండ్ అక్కడ ఏమీ ఉండదు, డెవలప్మెంట్ ఏమి ఉండదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే. అప్పుడు మనకి సూపర్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్, మనకి అయినా సరే మన ఫ్యూచర్ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పోయి మనం అక్కడే కట్టుకున్నాం అనుకోండి ఇల్లు, ఏముంటుంది డెవలప్మెంట్ ఏముండదు అంతగా. పెట్రోల్ కూడా 3 points దిగిపోయింది. ఇదేందో ఎవ్రీ ఒక 120-130 kilometers ఒక ఫ్యూయల్ స్టాప్ అడుగుతుంది. నేనైతే 95 ఉన్నదనుకోండి 95 కొట్టిస్తున్నా, లేదనుకోండి నార్మల్ పెట్రోలే. ఇంకా మేడ్చల్ దాటి ఒక 3-4 kilometers వచ్చిన నాకైతే ఫుల్ దాహం వేస్తుంది. గంటసేపటి నుంచి వాటర్ తీసుకోలే కదా, కొబ్బరి బొండాలు కనిపించినాయి అందుకని. ఆయన ఎంత దాత బోండా? 50 బాబాయ్ బోండా. కొబ్బరి ఉందా దాత లోపల? ఉందా? నాకైతే ఈడ అంత చెమట చెమట. నేను హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను నిన్న వెళ్ళేటప్పుడు, అదే ఇక్కడికి వెళ్తున్నా కదా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలని మళ్ళీ మర్చిపోయాను. ఎంత చెమట ఉందండి చెమట. మస్తు తీయ ఉన్నాయి ఇక్కడ. ఆయన వెంకట్రావు వాళ్ళు నాకన్నా ఒక 10-12 kilometers 10-12 kilometers వెనుకున్నారు. మేబీ ఒక 10 minutes పట్టచ్చు, ఎందుకంటే నేను బైక్ కాబట్టి అందులోంచి కొట్టుకుంటూ వచ్చిన. అవుటర్ రింగ్ రోడ్ దాటేంత వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అది దాటిన తర్వాత ఎప్పుడైతే మనం మేడ్చల్ దాటుతామో అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది. మేడ్చల్ వరకు కూడా అంతే ఉంటుంది ట్రాఫిక్. ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు ఇక్కడ బోండా తాగేంతసేపు. వెంకట బ్రోనే రావట్లేదు చిన్న వస్తుంది. మీరు ఎక్కడ బ్రో? మీ అందరిది ఇక్కడేనా? హాయ్, హౌ ఆర్ యు? బాగున్నావా? ఐ యామ్ యువర్ సబ్స్క్రైబర్. థాంక్ యూ. జస్ట్ గివ్ మీ వన్ ఫోటో. చినుకులు పడుతూనే ఉన్నాయి, అవ్వండి వర్షపు మబ్బు, లైట్గా చినుకులు పడుతున్నాయి. నేను అనుకున్నా ఖచ్చితంగా ఈరోజు తడుస్తా అని. నేను ఫుల్ రైడింగ్ ప్యాంట్ ఎందుకు వేసుకోలేదంటే ఈ బండితో తోలుతుంటే ఈ ఎండకి మొత్తం లోపల ఎట్లా అంటే ఉడికిపోయి మొత్తం చెమటలు గారిపోయి చెప్పుకురాని చోట అంతా ఎట్లెట్లున్న ఆ ఫీలింగ్. ఇవన్నీ ఎందుకు?
ఎలాగో నేను ఈ కొత్త వాడిని కాబట్టి ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. కాన్స్టెంట్గా నార్మల్గా నేను అంటే దీనికి బ్రేక్స్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఈ బ్రేక్స్ అని ఎంతవరకు అయితే కంట్రోల్ చేయగలుగుతాను అక్కడ వరకు ఆ స్పీడ్లోనే వెళ్తాను, ఆ స్పీడ్ లిమిట్ వరకు. ఎందుకంటే వెంకట్ బ్రో వాళ్ళు కూడా వచ్చేసారు. తాగుదరండి బ్రో, ఇంకోటి కొట్టించినావు. తాత ఫోన్పే లేదా నీకు? స్కానర్ ఉందా? తాత కూడా మంచి అప్డేట్లో ఉన్నాడు. ఓ డబ్బా ఉందా? అరుస్తుందా కుయ్యని? మా వాళ్ళు వస్తారు, ఒక్క నిమిషం ఉండు. ఎండకి ఏమన్నా ఇట్లాంటివి పడితేనే చూడండి. నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇక్కడ నేను ఆడినప్పుడు నేను రైడింగ్ జాకెట్ తీయను, ఎందుకంటే తీసి మళ్ళీ వేసుకున్నాను అనుకోండి ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఇన్ కేసు ఏసీ ఉంటే అప్పుడు తీస్తాను అనుకోండి. తాగండి బ్రో మీరు కూడా. ఓకే రైట్, మంచిగా చెరీ రెండు బోండాలు తాగినాం, ఇంకొక లీటర్ వాటర్ కార్లో పెట్టించేసిన ఇన్కేస్ మనకి ఎప్పుడైనా సడన్గా కావాలనుకుంటే తాగడానికి ఇన్స్టంట్ ఎనర్జీ. కొబ్బరి బోండాలు బెస్ట్, కొబ్బరి బోండాలు అట్టిపండు. రైట్, నా ఫోన్లో నేను సాంగ్స్ వినుకుంటూ వచ్చిన ఇప్పటిదానికా, వెంటనే ఛార్జింగ్ అయిపోయింది. 100 ఉండేది 78 or 75 వచ్చేసింది. బాయ్ బ్రో బాయ్. మన సబ్స్క్రైబర్స్ బాగానే కలిశారు, ఇక్కడ ఒక 10-15 మెంబర్స్ కాదు కలిశారు. బైక్ నుంచి వెంటనే గుర్తుపడుతున్నారు. ఆహా ఎంత చల్లగా ఎంత సూపర్గా ఉంది ఈరోజు వెదర్. కేక ఎట్టా ఇట్టు ఉండాల. నిజంగా అసలుకి ఇటు సైడ్ వస్తే నాకు సిటీ దాటిన తర్వాత అయితే స్వర్గంలో ఉన్నట్టే ఉంది అసలుకి. ఓ నాయుడో ఏందో ఈ పికప్ బండిది, జస్ట్ నార్మల్గా మనం కొంచెం ఇట్లన్నా కూడా సుమ్ముడు రుపుతుంది. నార్మల్గా కొంచెం పక్కకు వెళ్ళినాం అనుకోండి స్పీడ్గా వాళ్ళు అయితే భయపడుతున్నారు. ఎవరైనా కొత్తగా దోలనోళ్ళు తోలిరు అనుకోండి ఈ బండిని, అంటే పెద్ద బైక్స్ ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అనే చేస్తారు ఈ పవర్కి. లేదంటే వాళ్ళే కంట్రోల్ చేయలేక కిందన్న పడిపోతారు, అంత పవర్ ఉంది బండిలో. ఫైవ్ హండ్రెడ్ నై ఆప్ కిత్నా బోల్ రే, దీని మీద 26,000 ఉంది, 14,000 ఇవ్వమంటుండు, నేను 500 అడిగిన. ఓనర్ ఓనర్కి పాస్ చావు ఉదరే. అమ్మా ఏంది అసలు ఈ బిజినెస్ భలే ఉంది కదా, టోల్ గేట్ల కాడ కంకుల కాడ ఆగిన వాళ్ళని ఎయిర్పోర్ట్స్ ఒరిజినల్ అనేది పక్కా ఫేక్ అని కనిపిస్తున్నాయి. 1,000 రూపాయలు కూడా ఉండదు, కోటీలో పోతే 500-400 వస్తాయి, 14,000 అంటున్నాడు. సో ఈరోజు మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది, సగం ట్యాంక్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. వెంకట్ బ్రో దాంట్లో అయిపోయింది, దాంట్లో పెట్రోల్ కొట్టించేసి ట్యాంక్ ఫుల్ అండ్ ఇందులో కూడా కొట్టిస్తే అయిపోతుంది. ఏందో తెలియదు కానీ అసలుకి తలలో అయితే ఫుల్ చెమట పడుతుంది, నాకు ఎప్పుడు ఇంత చెమట పట్టలేదు. మన ఆస్ట్రేలియాలో అంత ఎండలో రైడ్ చేసినా కూడా అంత చెమట పట్టలేదు, కానీ ఇప్పుడు ఏందో ఎక్కువ చెమట పడుతుంది. మేబీ జుట్టు ఎక్కువ ఉండడం వలన దేని వలనో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లేదా హ్యూమిడిటీ లోపల కూడా అంతే మొత్తం దడిచిపోయింది. అవును హాయ్ బ్రో, గుర్తుపట్టలే ఓకే, కార్డు ఉందా మన దగ్గర? ఓకే అందులో కూడా కొట్టేయండి రెండు, ఒకటి దీని పే ఇదే. థ్యాంక్ యూ బ్రో, మన సబ్స్క్రైబర్ అంట బ్రో, మన దాంట్లో కొట్టించేసిన అయిపోయింది, ఇందులో కొట్టించేస్తే అయిపోతుంది. రోడ్లో ఈ టోల్ గేట్ ఒక వెరైటీ అనమాట అసలుకి. కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, సార్ టోల్ గేట్ అన్నారు, గేట్ ఒక్కటే ఉంది టోల్ వేస్తారంటారేమో, ఎందుకంటే సగమే ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ రోడ్లో మాత్రం సైడ్కి ఇక్కడ కూర్చోండి సూపర్ అమ్ముతున్నారు, మొక్కజొన్న కంకిలు, జాంకాయలు, ఇంకా ఏంది లిచి, మామిడికాయలు, ప్రతి ఒక్కటి. ఫ్యామిలీతో పోయేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మంచిగా కార్లు సైడ్ కాపుకుంటున్నారు, ఇవ్వండి ఇట్లాంటి ఒక చెట్టు కింద అక్కడ ఉంటున్నారు, ఇట్లాంటి చోటుకు వచ్చి ఆపుతున్నారు. వాటర్ ఎట్లా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మంచిగా కుమ్మేస్తున్నారు పోండి. వీళ్ళేంతబ్బా ఇంతమంది వెళ్తున్నారు ఒక ఆటోలో, చిన్నప్పుడు మేము కూడా ఇట్లనే వెళ్ళేది.
అబ్బాయి వీడియో తీస్తున్నాడు. అట్లా అట్లాంటి ఆటోనే మా బాబాయ్కి ఉండేది. నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా వేరే మా పిన్ని వాళ్ళు అనమాట. మా బాబాయ్ అంటే మా బాబాయ్ ఆటోలో వెళ్ళేది. మేము అందరం అట్లాంటి ఆటోలో కూర్చొని ఖమ్మం నుంచి విజయవాడకి వెళ్ళేది. విజయవాడలో అప్పుడు మా మామయ్య ఉండేది. మా మామయ్య దగ్గరికి అట్లాంటి ఆటోలో వెళ్ళేది కూర్చొని. మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని నేను చిన్న ఉన్నప్పుడు, నేను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ అట్లా కంటిన్యూస్గా వెళ్ళేది. మస్తు ఉండేది అసలు కదైతే మాత్రం. నాకు ఇప్పుడు అట్లా వాళ్ళందరూ అట్లా కూర్చొని ఉండగానే అది గుర్తొచ్చింది. కొన్ని కొన్ని మెమరీస్ ఉంటాయి చిన్నప్పుడు, అవన్నీ తలుచుకుంటే సూపర్ ఉంటుంది అసలుకి. ఓకే, మ్యాన్చో సూప్ అయితే ఫస్ట్ చెప్పినాం. అండ్ ఇంకా కొంచెం స్టార్టర్స్ అండ్ అంతే రైస్. చూడండి, మ్యాన్చో సూప్ ఈ కలర్లో ఈ షేప్లో ఉండడం, అంటే ఇట్లా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా ఆయన. లాస్ట్ టైం అప్పుడు నేను లదాక్ వచ్చినప్పుడు అనుకుంటా ఈ హోటల్లో తిన్నా, అప్పుడు టేస్ట్ బాగుండే, కానీ ఈసారి మాత్రం అస్సాం అయిపోయింది. అస్సలు నచ్చలే నాకు. అస్సలంటే అస్సలు ముగ్గురం వదిలిపెట్టేసినాం, ఏది పూర్తిగా కంప్లీట్ చేయలే. అప్పుడు సూపర్ టేస్ట్ ఉండే అసలుకి. నాకు అప్పుడు టేస్ట్ గుర్తు పెట్టుకొని నేను మళ్ళీ వచ్చిన 4-5 ఇయర్స్ బ్యాక్ది. కానీ మేబీ అంతా లోపల కుకింగ్ సెక్షన్లో అంతా చెఫ్స్ మారిపోయినట్టున్నారు. మనకి ఇంకొక 1 అవర్లో లేదా 1 అవర్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం. ఈ హోటల్ కోసం మళ్ళీ ముందుకెళ్ళి యూటర్న్ కొట్టుకొని వచ్చిన. చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది ఈరోజు అయితే టేస్ట్. నెక్స్ట్ ఇట్లానే పోతే మనకి డిచ్చిపల్లి వస్తుంది కొంచెం దూరంలోనే, దాని తర్వాత లెఫ్ట్ డైవర్షన్. ఇక్కడ నుంచి మనం ఇంకా లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఒకటే ఒకసారి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇక్కడ ఒక హోటల్ ఉంటే తిని వెళ్ళిపోయినా అంతేకోండి. నిజామాబాద్ ఇటు, ఆదిలాబాద్ స్ట్రైట్, లదాఖ్ పోయే రోడ్ ఇదే, ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్ అనుకోండి. వెయిటింగ్ 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 నిజామాబాద్ చూడాలని నేను కూడా. అంటే మన దగ్గర బండి ఉన్నా, బండి కొట్టించుకోవడానికి పెట్రోల్ ఉన్నా, అంటే డబ్బులు ఉన్నా, ఇటు రావడానికి టైం ఉన్నా, మనం రాలేకపోయినా చూసారు కదా. ఏదైనా సరే ఇక ఈ డేట్కి ఈ టైంకి ఇట్లా రాసి పెట్టి ఉంటుంది. ఇప్పుడే చూడాలని చెప్పేసి నిజామాబాద్ నాకు ఇప్పుడు చూడాలని చెప్పి రాసి పెట్టింది. భీమవరం రుచులు, భీమవరంలో అది హోటల్ ఇక్కడ పెట్టిరా, తందూరి బిర్యానీ అబ్బా ఇడదిన్న అయిపోయేటట్టుంది మంచిగా. ఓకే, ఫస్ట్ టైం ఈ రోడ్లో రైడ్ చేస్తున్నా, చూద్దాం ఎట్లుంటుందో. బాసర 46 ఉంది, ఇంకా 46 ప్లస్ ఇది ఒక 350 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా నేనైతే కారు ముందెళ్తుంది, నేను వెనకెళ్తున్నా. ఇప్పటిదాకా నేను ముందెళ్ళినా, ఏంటంటే నేను ముందుకు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైవే మీద ట్రాఫిక్ బాగానే ఉంది, ఏదో ఒకటి అడ్డు వస్తున్నది, మళ్ళీ నేను కొంచెం ముందుకు వెళ్ళినాక ఆగాల్సి వస్తుంది. ఇంకా అందుకే ఇక నిజామాబాద్ నుంచి అయితే స్ట్రైట్కి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది ఇంకా నిజామాబాద్. కానీ ఇది కూడా ఆల్మోస్ట్ అదే అనుకోండి, ఇంకా కలిసిపోయింది మొత్తం. ఎక్కడ మనం డిచ్చిపల్లి దగ్గర నుంచి నిజామాబాద్ వెళ్ళేంతవరకు ఇప్పుడు సైడ్కి మొత్తం ఇట్లా స్కూళ్ళు ఇవన్నీ ఉన్నాయి, కలిసిపోయింది. అంటే మధ్యలో ఇట్లా పొలాలు కానీ, అంటే వేరే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు పోయిన ఫీల్ అయితే ఏం రాలేదు, మొత్తం కలిసిపోయింది. బాగుంది నిజామాబాద్, నాకు తెలిసి అన్నీ కొత్తగా వేసారు అనుకుంటా. ఈ పక్కన చూడండి, మధ్యలో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది, ఈ లైటింగ్స్ అన్నీ కొత్తగా పెట్టినట్టు. ఎట్లుంటుంది నిజామాబాద్ మొత్తం లోపల, సిటీ లోపల? నేను ఎప్పుడు రాలే, ట్రైన్లో వచ్చినట్టున్నా, బట్ నాకు అంత గుర్తులేదు. నిజామాబాద్ ఎంటర్ అయ్యే దానికన్నా ముందు ఒక రైల్వే క్రాసింగ్ అయితే వచ్చింది. ఇక్కడ పక్కన ఫ్లైఓవర్ కడుతున్నారు, మేబీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఫ్లైఓవర్ మీద నుంచే రావాలి. అప్పుడు కింద రూట్ ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా మనకైతే ఐడియా లేదు. మ్యాక్సిమం క్లోజ్లోనే ఉండొచ్చు. ఓ, సింగిల్ ట్రాకే ఉంది ఇక్కడ. బా చెబటలేదే, తడిచిపోయిన లోపల హెల్మెట్. ఇక్కడ టెంపుల్ ఉంది, సాయిబాబా దేవస్థానం. పెద్దదే కొడుతున్నాడు ఇక్కడ ఫ్లైఓవర్. పిల్లర్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఆ పిల్లర్ లోపల కార్ ఇట్లా తిప్పి పెడితే కారే పట్టేటట్టు ఉంది, ఆ సైజులో ఉంది పిల్లర్. ఇంకో ఇట్లాంటి ఏదన్నా చిన్న డొక్కు రోడ్డు కానీ ఇట్లా డైవర్షన్ కానీ వచ్చిందనుకోండి, వెంకట్రావు రావడం లేట్ అవుతుంది.
ఇప్పుడే ఒక ఫోర్డ్ షోరూమ్ దాటినా అండ్ అంతే ఇంకా స్వరాజ్ ట్రాక్టర్స్ ఉంది, చాలానే ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. మేజర్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయి. వస్తుంది అబ్బా, కొంచెం గాలి తగిలితే లోపల ప్రాణం లేచి వస్తుంది. జాకెట్ కూడా నేను సగం ఇప్పేస్తా. ఇంకా అంటే సిటీ దాటడానికి ఇంకొక ఎంత లేదు, నా 10-20 నిమిషాలు పట్టేటట్టుంది. నగర పాలక ఏదో ఉంది, మిస్ అయిపోయినా చదవడం. నిజామాబాద్ ఇదేంది, కేబుల్ బ్రిడ్జ్ టైప్లో మినీ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, స్ట్రక్చర్ అట్లాంటిది. వెల్కమ్ టు నిజామాబాద్. అంటే నేను గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు ఒక ఇట్లా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన, ఇప్పటివరకైతే సేమ్ అట్లనే ఉంది. బాగుంది, నైస్. అంటే నేను ట్రాఫిక్ అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ అట్లేం లేదు, మంచి ఫ్రీ ఉంది. నాకు ఎట్లా ఇష్టం అంటే ఒక సిటీలో అన్ని షోరూమ్స్ ప్రతి ఒక్కటి ఉండాలి, ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండొద్దు. అన్నీ ఉండాలా, ట్రాఫిక్ ఎక్కువ ఉండొద్దు. అట్లాంటి ఒక సిటీ అంటే ఇండియాలో జమ్మూ అగర్తల ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి అట్లా. కొంచెం రియాక్షన్స్ తీద్దాం, ఎవరన్నా మంచి రియాక్షన్స్ ఇస్తే. ఇక్కడ ఓలా కూడా ఉంది, సూపర్. ఇంకా మన సిటీ లోపలికి ఎంటర్ అయినామా లేదంటే, అంటే ఎంటర్ అయినాం బట్ ఇంకా అంటే సిటీకి అంటూ ఒక పాయింట్ ఉంటుంది చూసారు కదా, సెంటర్ పాయింట్ టైప్లో, అట్లా ఆ ఏరియాకి వచ్చినామా రాలేదా అని డౌట్. ఎప్పటి నుంచో నిజామాబాద్ అని కలవరిచ్చిన, ఈరోజు చూసేసిన మొత్తానికి. నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ మనం వేరే ఒక రైడ్ ఉంది కదా, రైడ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బైక్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తే మళ్ళీ ఒక 2 మంత్స్ అట్లా టైం ఉంటుంది. ఈసారి నెక్స్ట్ ఆ 2 మంత్స్ టైంలో ఏమనుకుంటున్నా అంటే నేను ఆంధ్ర అండ్ తెలంగాణ రైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాపిటల్ అంటే ఉన్న జిల్లాల రాజధానులు ఉంటాయి కదా, రాజధానులు కాదు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, అక్కడికి అంటే ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ అట్లా అన్నిటికీ రైడ్ చేద్దాం అనుకుంటున్నా. బాసరా 35 అంట, ఈ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. బాసర లెఫ్ట్ అనేది కానీ మనం ఇక్కడ రైట్కి వెళ్ళాలా? అబ్బాబాబాబాబా, నాకైతే చెమటగా అయిపోతుంది నా పని, ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పటిదాకా కామారెడ్డి దాకా చల్లగా ఉండే వెదరు అండ్ ఇట్ సైడ్ రాగానే కొంచెం ఎండ మబ్బులు కామారెడ్డి దాకే కప్పేసినట్టున్నాయి. ఇక్కడ ఇంకొక మెయిన్ సర్కిల్ వచ్చింది, ఇది కూడా ఒక మెయిన్ జంక్షన్ అనుకుంటా ఇక్కడ నిజామాబాద్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు లెఫ్ట్ అమ్మా, ఏమంటాడు పెద్ద మనిషి అర్థం కాలే. ఇల్లేరి రైట్ ఇటే. అమ్మో, నా తొడలు తందూరి అయిపోతున్నాయి, పై వేడికి కింద వేడికి. ఫుల్ హీట్ వస్తున్నది బండ్ల నుంచి. బాగుంది, నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసిన అంటే మ్యాప్స్లో చూసి సేమ్ అట్లనే ఉంది. నచ్చింది నాకు నిజామాబాద్ ఇట్లుండా, నా ఏం హడావిడి లేకుండా, ట్రాఫిక్ అంత ఎక్కువ లేకుండా. ఏరు వీళ్ళు రండి బాబు, రండి, వెయిట్ చేస్తున్నామండి, రండి. అంకుల్ ఎదురుగా గుద్దడానికి వస్తున్నాడు. ఏరి కరెక్ట్ మనం సిటీ లోపల నుంచే పోతున్నాం. అండ్ నేను చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన సిటీ, బట్ చాలా పెద్దగా ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా నేను ఒక 40-50% ఎక్స్పెక్ట్ చేసిన అనుకోండి, ఇది 80-85% ఉంది. అంటే రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ, మరి ఎటు పోవాలి మరి నిజామాబాద్ రైల్వే స్టేషన్కి. నాకైతే ఈ జుట్టు మీద ఘోరాది ఘోరంగా లైన్ కూడా సాల్ట్ చెప్పిన, మళ్ళీ సోడా తాగేసినట్టు అయిపోతుంది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే డిచ్పల్లి నుంచి నిజామాబాద్ సిటీ దాటి బయటకు వచ్చినామో ఫుల్ ఎండ ఫుల్ హీట్, దానికి ఫుల్ దాహం వేస్తున్నది. దానికన్నా ముందు తిన్నాం కదా, ఉంటుంది కదా. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక 30 కిలోమీటర్స్ అట్లా ఉంది అనుకుంటా. ఇక దగ్గరే ఉంది కదా, ఎట్లా టైం కూడా ఉంది మనకి ఇంకా చాలా, అందుకే బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటూ వెళ్తున్నాం. సాల్ట్ ఒకటే కదా బాబాయ్. ఇప్పుడు ప్రాణం చల్లబడ్డది. ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత డైవర్షన్ తీసుకోవాలంటే రైట్ సైడ్కి. ఇంకా 50 కిలోమీటర్స్ ఉందన్నారు, నేనెంత ఇంకా వచ్చేసినా ఆల్మోస్ట్ ఇంకో 30 అట్లా ఉందేమో అనుకున్నా. ఏమైంది ఇట్లా చూస్తుందన్న, బండి చూస్తుంది.
మీరేంటో మీ బండ్లేంటో మీ విధానాలు ఏంటో అర్థమే కావట్లేదు అనుకుంటున్నా లక్క. ఒరే డాగి మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ఆ స్టోరీస్ అన్నీ. సో ఎవరైనా ఇంకా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి పైన కనిపిస్తుంది కదా, వెంటనే ఫాలో అయిపోండి అందులో.